ఎక్స్ప్రెషన్ మార్చు. ముందు తన నీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం. కాల్ ఇప్ చేయి, బ్లూటూత్ పెట్టుకో. హే ప్రియా. హే మేఘ్న, వచ్చేసావా? వీరేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? అదే ఆ బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడు, వాడే. ఏం చేశాడు? వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు, భక్తులంటే గౌరవమే లేదు అసలు. ఈ బాబాయ్ని మాత్రం నమ్మొచ్చాడా? అయినా నాకు ఇలాంటి నెగిటివ్ వాళ్ళు అస్సలు ఇష్టం లేదు. విన్నావా? వెళ్ళిపోదామా? ఉండు, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ స్వామీజీ మహిమ ఏంటో చూద్దాం. స్వామీజీ చాలా మహిమ గలవారండి, మీరు ఏ కోరికతో వచ్చారు ఇక్కడికి? మా ఊరు, మా నాన్నగారు ఆనందంగా ఉండాలి, అంతే చాలు. మేడం, మొబైల్ ఉందా? మేడం ఇలా ఇవ్వండి, టోకెన్ తీసుకోండి. ఏంటి బాబు, మీరు యూత్ కదా, మీరేంటి స్వామీజీల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతున్నారు? చూడ్డానికి అలా ఉన్నా లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 6 నెలల క్రితం వీప్ మీద ఒక పెద్ద గడ్డలాగా వచ్చింది, క్యాన్సర్ అని భయం. డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. స్వామీజీ గురించి విన్నాను, చూద్దామని వచ్చానండి. చూసుకోవచ్చు కదా, మీరు పెద్దవాళ్ళు, ముందుకెళ్ళండి. 1000 సంవత్సరాలు అయ్యండి. టోకెన్ తీసుకుని వెళ్ళిపోండి. మీరు మీ బిల్డప్ షాట్లని. బాబా గారు కళ్ళు తెరిచారు, బాబా గారు కళ్ళు తెరిచారు. నేనా? నువ్వు? నేనా? స్వామి, నీ భార్య జబ్బు నిన్ను ఇబ్బంది పెడుతుంది. అవును స్వామి. వైద్యులు బతకడం కష్టం అంటున్నారు. అవును స్వామి. ఎలాగైనా నా భార్యను మీరే కాపాడాలి స్వామి. నిన్నే కన్నా స్వామి, మీ ఊరు బాగుంది, మీ నాన్నగారు బాగున్నారు, సంతోషేనా స్వామి? థ్యాంక్ యూ స్వామి. 5 5 పంజా సెంటర్. ఆ తాడి చెట్టులా పొడుగ్గా ఉన్నాడే, పిలు. నేనా? నీ మనసులో ఏం దిగులు పెట్టుకోకు కార్తీక్, నీ వీపు మీద ఉందే కాయ తగ్గిపోతే. నా మనసులో ఉంది మీకెలా తెలిసిందండి? అలా తెలిసిపోతుంటాయి. దీన్ని హిమాలయ నుంచి తీసుకొచ్చి. అవునా? దీన్ని డైలీ 2 పొట్లు తీసుకో. తప్పకుండా అండి, తగ్గిపోతుంది. తగ్గిపోయిందండి, తీర్థం తీసుకోకుండానే తగ్గిపోయిందండి. వావ్, ఇట్స్ ఎ బ్లడీ మిరకల్. ఈ తీర్థం నాకు అక్కర్లేదండి, తీసుకోండి తీసుకోండి. మీరు వాడిన వాడకపోయినా 5000 ఇవ్వాలి సార్. ఇస్తానండి, ఇవ్వటానికే వచ్చాను కదా. రే మల్లిగా, నీ పక్కనే ఉన్నాడే ఆ పరమ భక్తుడు, ఆడి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకురా. సారీ అండి, నేను తీస్తాను. మీరు పెద్దవాళ్ళు, ముందుకెళ్ళండి. ఈయన బ్యాగ్ ఎందుకు చెక్ చేయలేదండి? ఇంకేముందో చూద్దాందా. ఇదేంటి? ప్రియమైన భక్తుల్లారా, క్యూలో మీ పక్కన నిలబడి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకున్న వాళ్ళ బ్యాగ్ లో మీరు కూడా చెక్ చేయండి. ఇలాంటి మైక్రోఫోన్లే దొరుకుతాయి చూడండి. ఇప్పుడు తెలిసిందా మీ అందరి సమస్యలు? ఈ డమ్మీ భక్తుల ద్వారా దొంగచాటుగా మీ స్వామీజీ ఎలా తెలుసుకుంటున్నాడో చూడండి. ఇది మీ స్వామీజీ మహిమ. ప్రియా, నేను దేవుడికి వ్యతిరేకం కాదు, దేవుడి పేరుతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకం. ఇదే చెప్తామనుకున్నాను కానీ ఎనీవే టేక్ కేర్.
అంటే అది కదా బావా, ప్రియా నిన్ను పిలుస్తుంది, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకని. ఇవన్నీ వాడే ఫిల్ చేశాడా? నువ్వేం చేస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నావు? హాయ్. హలో. హాయ్. హాయ్. హే సుడకో, ఎవరు ఇవన్నీ ఫిల్ చేశారు? ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాకమే. సార్. హలో సార్. హలో మాస్టర్. ఓ ప్రియా, నువ్వెప్పుడు వచ్చావు? జస్ట్ ఇప్పుడే. అరే నాన్న, ఆ పక్క టేబుల్ లో పిల్లలు పీకల్లో ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు. వాళ్ళ కూడా తెచ్చామంటావు నువ్వు అడిద్ది గానీ. సో దాపి ముందు కాఫీ పెట్టరా. సో వాట్ నెక్స్ట్ కార్తిక్? అంటే ఈ సుడకులు నింపడాలు, దొంగబాబా వెంట పడ్డాలు కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి? అర్జెంట్ గా మీ ఊరికి వెళ్ళి మీ నాన్నని కలవాలి. ఎందుకు? నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ మీ ఊర్లోనే చెప్పాను, మర్చిపోయావా? ఓ అందుక. ఐ నీడ్ యువర్ ఫాదర్ సపోర్ట్. అయ్యో తప్పకుండా, రెండు రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు రావచ్చు కదా. నేనే మా నాన్నని పరిచయం చేస్తాను, గుడి మొత్తం చూపిస్తాను. రావచ్చు? రావచ్చు కాదు, వస్తున్నావు అంతే. ఓకే. ఓకే. అయితే మాకు లేదన్నమాట ఇన్విటేషన్. నో నో, మీరందరు సుబ్రహ్మణ్యపురం రావాలి, మళ్ళీ నువ్వు కూడా. ఇట్ విల్ బి ఫన్. చూసావా మన రెంజెంట్, అది లెక్క. నాన్నా. వచ్చేసావమ్మా. ఏ నాన్నా, నేను రాకముందే గుడికి వెళ్దామని బయలుదేరిపోయావా? నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి? పంతులు గారు పొద్దు నుంచి కబురు పంపిస్తున్నా, మీరు వస్తున్నారు నాగాను. వీళ్ళెవరు, నీ ఫ్రెండ్సా? ఎస్, మేఘ్నా, సూరి, మల్లి. నమస్తే. కార్తిక్. పండక్కనే వచ్చారు, సరదాగా నాలుగు రోజులు గడిపి వెళ్ళండి. కుమార్, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. నేను గుడికి వెళ్తున్నాను, మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి. ఇలా ఇవ్వండి. కమ్. కార్తిక్, సూరి, మళ్ళీ ఎక్కడ? వాళ్ళకప్పుడే తెల్లారుతుందా? వస్తారులే. సుబ్రహ్మణ్య. పంతులు గారు, వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్, మేఘన. కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. మేమంతా భగవంతుడినే సెర్చ్ చేస్తాం, నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు. సంతోషం. తీర్థం తీసుకుని ఆయన. వద్దండి, నాకు నమ్మకం లేదు. నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద ధ్యాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తరువాత గురి అదే కుదురుతుంది. నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. అవును పూజారి గారు, నాకు సందేహం, ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు? ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట, అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు. ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు, జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు, వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం? ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా? నాన్న ప్రదక్షిణాలకు వెళ్దాం రండి. కుమార్, నాన్న జాగ్రత్త. సుబ్రహ్మణ్యపురం నాకు చాలా నచ్చింది, మీరు ఎవరు పిలకపోయినా వచ్చేస్తా. వచ్చేయండి. వస్తాం కుమార్. బాబు డబ్బులు ఇచ్చే బావా. కార్తిక్ బాబు, మళ్ళీ మీరు రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు? కార్తిక్ బాబు, ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడండి, ఎప్పుడు చూడలేదు, ఊరికి కొత్త ఏమో. మీరు ఎక్కడ బస్సు టైం అవుతుంది? జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఎందుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చా? అర్థమైందిలే పిచ్చోడు అని. ఆ పిచ్చి చూపులు ఎరిచేట్లాపు. ఈ టైంలో ఎక్కువ చేపేయడం ఉండకూడదు, వెళ్ళిపో.
Meghna, Priya, we'll just come. ఏవేంద్రా, నిన్ను సుబ్రహ్మణ్యపురం బస్ స్టాప్ లో చూశాను, ఇంత త్వరగా ఇక్కడికెళ్ళి వచ్చావు. నువ్వు వెళ్ళిపోకు స్వామి, నువ్వు ఈ ఊర్లోనే ఉండిపోసామే, ఉండిపోసామి. నేను ఈ ఊర్లో ఉండాలా? ఎందుకు బావా? పిచ్చోడితో మాట్లాడి బావా, వెళ్ళిపోతాం పద బావా. నువ్వు మాట్లాడకో, నువ్వు మాట్లాడకో. స్వామి 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 ఆగు స్వామి, కార్తీక్ స్వామి, కార్తీక్ స్వామి ఆగు స్వామి. నా పేరు నీకెలా తెలుసు? ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి, నీ వల్ల జరగాల్సిన దైవ కార్యం ఒకటి ఉంది స్వామి. దైవ కార్యమా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? స్వామి 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 స్వామి, హలో కార్తీక్ సార్, నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా? ఆల్మోస్ట్ సార్. గుడ్. నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్ స్కంద చాలా ఇంప్రెస్ అయ్యారు సార్. నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఏంటిది ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు. నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది. ఏదైనా ఆప్షన్ లో కొన్నావా? లేదు సార్, సుబ్రహ్మణ్యపురంలో ఎవరో ఇచ్చారు, డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ ఎ కాయిన్, ఇట్స్ సంథింగ్ మోర్ దన్ దాట్. కీప్ ఇట్ సేఫ్, ఇలా బయట ఉంచుకో. ఓకే ఓకే సార్.